పేరు వినోద్. పుట్టు పేరు వచ్చేసి వినోద్ కుమార్. అందరు నన్ను వచ్చేసి వినోద్ అని పిలుస్తుంటారు. మాది వచ్చేసి రాయలసీమ జిల్లాలో కర్నూలు, కర్నూలు డిస్టిక్ మాది. మేము ఇక్కడ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాము. ఇక్కడ ఒక ఫార్మా జాబ్లో పనిచేస్తుంటాను. ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే నిమ్మకాయ కారం ఎలా, నిమ్మకాయ పచ్చడి కాదు, అంటే ఊరగాయ లాంటి పెడతారు కదా, ఊరగాయ కాదు, నిమ్మకాయ కారం. నిమ్మకాయ కారం అనేది ఎలా చేయాలో నేను మీకు అప్పుడు చూపిస్తాను అన్నమాట. ఓకే, ముందుగా వచ్చేసి వెల్లుల్లి తీసుకోవాలి తగినన్ని. మేము వచ్చేసి మా ఊరిసే దీన్ని ఎల్లిపాయలు అంటాం అన్నమాట. కొంచెం భాష మొరటుగా ఉంటుంది, ఎల్లిపాయలు అంటారు మా ఊరి సైడ్ అయితే. ఇవి వచ్చేసి వెల్లుల్లి అనమాట. వెల్లుల్లి తగినట్టు తీసుకోవాలి. ముందుగా ఈ వెల్లుల్లిని రెమ్మలు అనేటివి శుభ్రంగా ఒలుచుకోవాలన్నమాట. ముందుగా అనేది రోల్ అనేది ఇటువంటి పెద్ద రోల్ తీసుకోవాలి. కానీ మా మిస్సెస్ మాత్రం ఈ రోజు మరీ దగ్గర నుండి నాతో తెప్పించుకున్నామంట. ఇది వచ్చేసి 300 రూపీస్. మన కెమిస్ట్రీ ల్యాబ్లలో ఉంటుంది చూసారా మోటార్, అది దంచుకుంటుంది ఆ మోటార్. ఇది మన ఇంగ్లీష్లో చిన్న రోల్ అంటాము. ఇటువంటి రోల్ మాత్రం అస్సలు పనిచేయదు. రోడ్డు పచ్చళ్ళు అయితే ఇది వేస్ట్. ఇటువంటి మీరు వాడకూడదు. ఏది ఏమైనా సరే ఇటువంటి రోల్ ఎంచుకోవాలి. ఈ రోడ్ల దాచి తొక్కుతేనే ఆ రుచి అనేది వస్తుంది. ముందుగా వచ్చేసి మనం కారం పొడి అనేది వేసుకోవాలి. మనం తీసుకునే వెల్లిపాయలకు తగినంత కారం పొడి అనేది తీసుకోవాలి. ముందుగా ఈ కారం పొడి అనేది రొట్టెలోకి వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఈ ఉప్పు అనేది ఉందా, ఉప్పు సాధారణంగా మన షాపులలో సన్నది సాల్ట్ అనేది దొరుకుతుంది, సన్న ఉప్పు. కానీ ఈ గల్ల ఉప్పు తీసుకోవడం వల్ల ఏంటంటే రుచి అనేది కొంచెం మంచిగా వస్తుంది అన్నమాట. పల్లెటూరులో ఎక్కువ ఇటువంటి ఉప్పే వాడతారు. ఈ ఉప్పే బెటర్, చాలా బాగుంటుంది. ఏదో ఈ మధ్యకాలంలో ఏదో తయారాడు బొయ్యరాడు అని ఏదో సన్న ఉప్పు ఆడాడు సాల్ట్ అని వాడతారు తప్ప నన్ను అడిగితే ఈ ఉప్పును మించిన ఉప్పు ఉప్పే లేదు. కాబట్టి ఉప్పు మాత్రం తగినంత వేసుకోవాలి. తర్వాత బాగా దంచుకోవాలన్నమాట. ఆ ఉప్పు కారం పొడి అనేది మిక్స్ అయ్యేంత వరకు బాగా దంచుకోవాలి. ఇలా మొత్తం ఉప్పు కారం పొడి అనేది మొత్తం కలిసిపోవాలన్నమాట. మొత్తం కలిసిపోయాక మనం ముందుగా తీసుకున్న వెల్లిపాయలను అదే మేము అన్నట్టు ఎల్లిపాయలు అన్నమాట. ఈ ఎల్లిపాయలు మొత్తాన్ని అందులో వేసుకోవాలి. వెల్లిపాయలు మొత్తం అందులో వేసుకొని వీటిని బాగా దంచుకోవాలి. నేనైతే నా పెళ్ళి కాకముందుకు చేనికి వెళ్ళి మధ్యాహ్నం 9 గంటల ఆయన ఇంటికి వచ్చేసి ఆ టైంలో ఇలా రోటి పచ్చళ్ళు, మిర్చి పచ్చడి కానీ, నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ కారం కానీ, ఇలా నాకు పప్పులకు కానీ సార్లకు కానీ ఇటువంటి రోటి పచ్చడి అంటే మంచిగా తినేవాడిని. అలాగే నేను మా అమ్మని అడగకుండా నేనే వేసుకొని దంచుకునేవాడిని, దంచుకొని తినేవాడిని. మొత్తం మనం వేసిన కారం పొడి, వెల్లుల్లి, ఉప్పు వేసి దంచాం కదా, మొత్తం మనం ఈ కలర్ వచ్చే వరకు దంచుకోవాలన్నమాట. ఈ కలర్ రావాలా. వీడు వచ్చేసి వీడి పేరు అఖిల్ అన్నమాట. మా సిస్టర్ వాళ్ళ కొడుకు, అంటే మా ఓన్ సిస్టర్, నా అల్లుడు, ముద్దుల అల్లుడు అనమాట. నన్ను బాగా చూసుకుంటాడు. ఏదైనా కానీ ఏదైనా షాప్కి వచ్చి తీసుకురాబోనంటే సినాలో చేస్తాం. వీడు చిన్నోడు, మహాముదురు రౌడీ చిన్నోడు. వీడి పేరు దీపక్ అన్నమాట, దీపక్. వీడు ఏ పని చెప్పినా చేయడు, నన్ను తన్నిపోతుంటాడే తప్ప ఏమన్నా పెడితే తింటాడు కానీ తిని తన్నిపోతాడు నన్ను. ఈ కలర్ వచ్చాక మొత్తం ఇందులో రోడ్లో నుంచి ఒక కప్పులోకి తీసుకోవాలన్నమాట.
नोट निर उसे निम्मकाय कारम तैयार पार्ट वन अन्ट पार्ट टू लेकिन इप्ड मैं वेलिपतना चुदा यह निमकाय तोल मंद तोल चाल पलस उ अभी ज्यूस मंचिग वस्तु इट ज्यूस उठे मन को कम अने चाल रुचि उन्मा मुझे वीडियो चिंतन मुखल का कोसकोवाली ఇలా నిమ్మకాయలు మాత్రం అన్ని ముక్కలు ముక్కలుగా తరుగుకోవాలన్నమాట మొత్తం పార్ట్ 1 లో రెడీ చేసుకున్నాం కదా ఎల్లిపాయ కారం అనేది ఆ పార్ట్ 1 ని ఇంకొక పెద్ద బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నాక इला मुक्कल तीसुकोनी इला पिंडुकोवालन्नमाट चूसारा ज्यूस एला वस्तुंदो वाव इला पिंडालन्नमाट मीरु अनुकोवच्चु इदि निम्मकाय मुक्कलु काकुंडा ज्यूस तीसुकोनि ज्यूस वेसुकोवच्चु गानी अला ज्यूस वेसुकुंटे मोदरिके मोसं वस्तुंदि रुचि अनेदि असलु रादु इला चेतितो पिंडुतोने आ मजा अनेदि तेलुस्तुंदि ఇలా నిమ్మకాయ ముక్కల్ని మొత్తం పూర్తిగా పిండుకున్నాక ఒకసారి వీటిని మిక్సీ చేసుకోవాలన్నమాట మీరు అనుకోవచ్చు స్పూన్ తో కలపొచ్చు కదా వాటి తో కలపొచ్చు కదా ఇంకేదా ఏదైనా అని కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ పర్పస్ అనేది చేయి తో కలిపితేనే టేస్ట్ వస్తుందన్నమాట మంచిగా ఉంటుందన్నమాట వీటిని చేతి పచ్చడి అని కూడా అంటారన్నమాట కొన్ని కొన్ని ప్రాంతాల్లో అదే కొన్ని ఊర్లలో చేతి పచ్చడి అంటారన్నమాట చేతి కారం అన్నమాట చేతి కారం అంటారు చూసారా ఎలా ఉందో మిక్స్ చేస్తుంటే మీకు తినాలని అనిపిస్తుంది కదా మా ఆవిడకైతే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అంట నేను చేస్తా ఉంటే ना పెళ్ళైన కొత్తలో మా మిస్సెస్ ని ఈ నిమ్మకాయ కారం చేయమని అడిగాను నేను అయితే ఫేస్ ఏదోలా పెట్టి ఎలా చేయాలో నాకు తెలియదు అన్నది అప్పుడు మా మిస్సెస్ కి నేను నేర్పించాను అన్నమాట నేను నేర్పించి నేనే చేసి పెట్టాను లొట్టలు వేసుకుంటూ తినను మరి అప్పటి నుంచి నా చేతితేనే ఈ నిమ్మకాయ కారం చేస్తుంది ఇది నా పరిస్థితి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక నిమ్మకాయ కారం రెడీ అయిపోయింది ఇంకేంటి అన్నంలో సర్వ్ చేసుకో తినడమేంగ ఆవిడ మార్నింగ్ వంకాయ పప్పు చేసింది ఇలా వంకాయ పప్పులోకి ఈ నిమ్మకాయ కారని రెండు ముక్కలు అలా తగిలించుకొని తిన్నామంటే మనం చేసినటువంటి నిమ్మకాయ కారం టేస్ట్ చూద్దాం అదిరిపోయింది ఇలా కొంచెం పప్పులోకి జోడించుకున్నాం అంటే బాబబ్బా మా ఊరికి వెళ్ళి నేను ఇంట్లో అన్నం తిన్నట్టు ఉంది మీరు కూడా తయారు చేసుకొని తింటారు తినండి ట్రై చేసుకొని తినండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఓకే మరి सो फ्रेंड्स वीडियो कच्चे तक लाइक शेयर चयी मेलो एवरना मैं चैनल फर्स्ट टाइम चूस्तू इंका सब्सक्राइब चेक इलांट मरी अपडेट्स कोसम इपड़े सब्सक्राइब चेक अंड पक्ने बेल आइकॉन क्लिक चेयंडी।